సిగ్గుండాలి. జంతర్ మంతర్ ధర అయితే జనం నవ్వుతున్నారు. దేని కోసం అంటే మహిళా రిజర్వేషన్ గురించాడ. జనం నవ్వుతున్నారు. నీ పార్టీలో మహిళలు ఎంతమంది, నీ పార్టీలో ఎంతమంది మహిళలకు బాధ్యత ఇచ్చారు? కేసీఆర్ బిడ్డ ఒకటే మహిళ. బిడ్డ వేసిన దండం నుంచి బాగా మురిసిపోతాడు బాబు. అది మంచి దండం అనుకుంటాడు, మంచి బిజినెస్ అనుకుంటాడు బాబు. నా బిడ్డ విదేశాల్లో పెట్టుబడి వస్తుంది, వేరే రాష్ట్రాల్లో పెట్టుబడి వస్తే పెద్ద స్థాయికి ఎదిగింది అనుకుంటాడు. నీ పార్టీలో మహిళలకు ఎంతమంది చోటిచ్చారు? నీ ప్రభుత్వంలో మహిళలు ఎంతమంది ఉన్నారు? పోయి మీ అయ్యా అడగాలి. ఎందుకయ్యా నీకెందుకు మహిళ అంత కోపం? ఎందుకు అంత కష్ట? ఎందుకు ఈ కక్ష ఎదురు తీసుకుంటున్నావు? పోయినసారి క్యాబినెట్ లో ఒక్క మహిళను ఎందుకు పెట్టలే? మహిళా కమిషన్ ఏమైంది రాష్ట్రానికి సంబంధించి? ఇంకా గవర్నర్ మహిళ గవర్నర్ ఎదిగించబడుతున్నారు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, వాటి మీద ఎందుకు స్పందిస్తారు? దీని గురించి మాట్లాడక మహిళా రిజర్వేషన్ సార్, మహిళా రిజర్వేషన్ల గురించి మహిళా రిజర్వేషన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు మహిళా బిల్లును చించేసినటువంటి పార్టీ సమాజవాద పార్టీ. మీ అయ్యా ఆయన పట్టుకొని చట్టపడి సంకలిస్తూ తిరుగుతాను. మా అయ్యా ఆర్జేడీ వ్యతిరేకించింది. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఫస్ట్ దాని మీద మాట్లాడా. ఇక ప్రీతి అనే ఒక డాక్టర్ చదువుకున్నా చదువుకుంటున్న అమ్మాయి మీద అత్యాచారం వస్తే మీ అయ్యా మాట్లాడాడు. నిర్మల్లో ఒక ఫాల్ట్ గాడు అమ్మాయిని ఒక చిన్న పసిపంపని రేపు చేసే ప్రయత్నం చేస్తే అయ్యో మాట్లాడాడు. మలక్పెట్టు అత్యాచారం వస్తే మాట్లాడాడు. మహిళల మీద పూర్తి స్థాయిలో అత్యాచారం, పూటకు అత్యాచారం, గంటకు అత్యాచారం, పూటకు హత్య, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, రోజుకు హత్య జరుగుతున్నాయి. ఎన్సీఆర్ రిపోర్ట్ ఏమి చెప్తుంది అలా తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నది ఈ సంవత్సరం 17% అత్యాచారాలు అత్యాచారాడు. క్రైమ్ రేట్ పెరిగింది 17%. ఒక్కసారి ఇంత అత్యాచారం జరుగుతున్నాయి, ఇంత జరుగుతుంది, దేని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం రివ్యూ చేయాలి. ఒక సమీక్ష, ఒక మీటింగ్ పెట్టు. మీకు ఉమ్మంత్రి ఎవడో మంది చూడదు, ఎవరి ఉమ్మంత్రి చూడలేదు, ఉన్నాడు అన్నాడు అసలు గ్యారెంటీ లేదు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడు? ముఖ్యమంత్రి కుటుంబం మాట్లాడు. ఇక ముఖ్యమంత్రి కొడుకంటే చుట్టంటే కండక బాగా చిన్న సంఘటన. ప్రీతి హత్య చిన్న సంఘటన అన్నాడు. ప్రీతి హత్య చిన్న సంఘటన అన్నాడు. చూడటిల్లు నా పేరు చేతి కదా, కొడుకు పేపర్ అంటే ఆడపడకొచ్చింది కదా. బండి తండ్రి కేసీఆర్ కొడుకు పేరు చేద్దా అంటే బీజేపీ పడక ఎంత భయమైన. ప్రీతి హత్య పక్క ఇలా మహిళల గురించి, మహిళ కనీసం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, అత్యాచారాలకు కేరా పట్టసుగా మారింది. ఎవరైనా హత్య చేయాలనుకుంటే, అత్యాచారం చేయాలనుకుంటే హత్యలు చేసోడు, అత్యాచారాలు చేసోడు ఎవరంటే అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులన్నా అయితే ఎంఏ పార్టీ నాయకులన్నా. అనుకోకుండా వాడు అత్యాచారం చేస్తే, హత్య చేస్తే వాడు బీఆర్ఎస్ పార్టీ కనవకుంటే వాడు సేఫ్, లైసెన్స్ గుండాలకే వెలుస్తుంది వాళ్ళు. ఇక ముఖ్యమంత్రి కళ్ళు వికేస్తా, గుడ్లు వికేస్తా, నువ్వు కనబడతా కదా వానికి, కళ్ళు వికేస్తా, గుడ్లు వికేస్తా పోయి యూపీ ఊకే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం పోసుకుంటే యూపీలో అత్యాచారం చేస్తాడు. ఇల్లు కూడా ఓడుతాడు మా ఇక్కడ రామరాజ్యం వస్తే బీజేపీ రాజ్యం వస్తే పక్క అదే చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, ఎవడైతే మహిళలకు మహిళలకు కన్నె చూస్తాడో, అత్యాచారం చేస్తా, హత్యలు చేస్తా, ఏ విధంగా టార్చర్ చేస్తే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాడి ఆస్తి పాస్తులు మొత్తం ధ్వంసం చేస్తాం, చుక్కలు చూపడతాం వాడికి. పోసుకో యూపీకును, నీ రాష్ట్రాన్ని పోసుకో. ఉత్తరప్రదేశ్లో గుండాలు రౌడీ షీటర్స్ అందరూ కూడా జైళ్ళకి వెళ్ళి బెయిల్ వచ్చినా కూడా జైళ్ళకి వెళ్ళి బయటికి రావడం భయపడుతున్నారు. ఇక్కడ స్వేచ్ఛ జరుగుతున్నారు, ఇన్ని అత్యాచారాలు జరిగినాయి ఇంతవరకు, ఏ ఒక్క నిధులు శిక్ష వాళ్ళు ఇద్దరు కూడా ఒక్క నిధులు, ఈ 8 సంవత్సరాలు అత్యాచారాలు జరిగినాయి, ఒక్క నిధులు శిక్ష వాళ్ళే, ఒక్కదాన్ని రివ్యూ చేయలే, ఒక్కదాన్ని ముఖ్యమంత్రి ఖండించలే. పోలీసులు పట్టుకుంటాడు, పోలీసులు చేస్తారు, అస్తవరం కొట్టాడు, నిధులను కాపాడతారు, ఇది వ్యతిరేకంగా ఉండని కొడతారు. ఇక్కడ సాత్విక పిల్లాడి ఇంటర్వ్యూ పిల్లాడు నిజంగా వాళ్ళ దోస్తులకు హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఆ సాత్విక అనేటువంటి విద్యార్థి దోస్తులకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అది. ఆడ ప్రిన్సిపాల్ ఉసుకునే వాళ్ళందరూ కూడా ఆ పిల్లాడు సుసైడ్ అటెంప్ట్ చేసుకుంటే తాళం వేసి రాకుండా
తలలు బద్దలు కొట్టి కనీసం మానవత్వంతో నీ పిల్లాడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు మనం కాపాడాలని చెప్పి కనీసం పసి పిల్లాడు ఇంటిలో పిల్లాడు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు తోటి పిల్లలు పోయి ఫ్రెండ్స్ పోయి వాళ్ళ దోస్తులు పోయి రోడ్లో టూ వీలర్ తీసుకొచ్చుకోండి బద్దలాడి ఇక అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేశాడు డేరుగా మా ఉద్యోగాలు చదువులు వాళ్ళు బేరిస్తాడు వాళ్ళని బేరిస్తాడు కాలేకే నేను వస్తాను సాత్విక దోస్తులకి ఇట్లా కాలేజీ యజమాని బీర్చి పనిచేస్తే నీ కాలేకేసి గల్ల గుంజి బయటకి గుంజేసి మా కాలేజీ పొట్టుకోవడం అంటారు నీ కేసీఆర్ సపోర్ట్ ఇస్తారా కేసీఆర్ కుటుంబం పార్ట్నర్షిప్ ఉన్నా ఇవ్వడానికి అవసరం లేదు సాత్విక్ దోస్తులు మళ్ళీ బీర్చే ప్రయత్నిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుడే భరోసా ఇస్తున్నా సాత్విక్ స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇట్లా బీర్చే ప్రయత్నిస్తే నీ కాలేకేసి ఒక గుంజి కష్టం బయటకి యువమోర్చ కన్నా సిద్ధం ఉన్నారు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు యుద్ధం చేసినాడు సంఘటన జరిగితే పిల్లలు తీసుకోతారు పేరెంట్స్ తీసుకోతారు మా చుట్టుపక్కల వాళ్ళు దుర్గవాడతారు అయిపోయింది అయిపోయింది పోయిన ప్రాణాలు తిరిగి వస్తారా 5 లక్షలు 10 లక్షలు తీసుకొని వాళ్ళ మీద మాట వరుసుకోకొని న్యాయం మీద అన్యాయం మీద కోర్టులు మాయే పోలీస్ స్టేషన్ మాయే అన్ని మాయని చెప్పి మళ్ళీ బెదిరిస్తారు మరి అత్యాచారాలకు అత్యం కేట పడ్డా మరింది భారతీయ జనతా పార్టీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారం నిరసనగా దాంతోపాటు ప్రీతి ఆత్మకు శాంతి చేకూరుతాని చెప్పి ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి సమీక్ష ఏర్పడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నది హైదరాబాద్ కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం 6వ తారీఖు నాడు కూడా కార్యక్రమం కూడా అందరం కలిసి నిర్ణయించుకునే ప్రయత్నం చేస్తాం చాలా సందర్భం బీజేపీ క్యాండిడేట్ అది మంచి విషయం కుష్కబర్ అన్న చాలా మంది బయట బీజేపీ క్యాండిడేట్ లేరు క్యాండిడేట్ లేరు అంటున్నారు 7 అయినా 3 నాలుగు పోటీ ఉన్నారు దేశంలో గ్యాస్ మొత్తం అన్నం ఉడికి గిరిజాలి రాష్ట్రంలో ఇతర రాష్ట్రంలో పెట్రోల్ ఛార్జ్ లేని డీజిల్ ఛార్జ్ లేని తెలంగాణ రాష్ట్రం కంటే 15 రూపాయలు తక్కువ ఎందుకున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే పక్క 10 రూపాయలు తగ్గిస్తాం ఇలా అడిగేటోళ్ళకి సిగ్గుండాలి వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీలకు 9 సంవత్సరాల 7 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీ పెంచినాం 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినాం నల్ల పన్ను పెంచినావు రీసేషన్ ఛార్జీలు పెంచినావు ఎందుకు మాట్లాడతారు దాని మీద గ్యాస్ ధరలు పెంచడానికి సమర్థిస్తలేదు ఇలా ఉక్కే రకాల యుద్ధం జరుగుతున్నది అంతర్జాతీయ మార్కెట్లో ముడి సముద్రాలు విరిగినాయి ఇలా మోడీ గారు కూడా ప్రజల బాధలు గుర్తించి తగ్గించాలని ఆలోచిస్తున్నారు తగ్గించాలని మేము కోరుతున్నాం బట్ నువ్వే తీరు వచ్చాసిన ఎవరు వ్యాట్ పెడితే పుట్టుబడి అమ్ముతున్నావు నీ ఆర్టీసీ అధికారులు సర్కల్ ఇచ్చి పక్క రాష్ట్రంలో డిలీవ్ చేసుకోమని చెప్పండి కరెంట్ ఛార్జ్ ఏసీడీ ఛార్జ్ అని బీసీడీ ఛార్జ్ అని చెప్పి అడ్డు వసూలు చేస్తున్నావు 100 శాతం పెంచినావు మళ్ళీ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నావు కరెంట్ ఛార్జీ బస్ ఛార్జీలు 7 శాతం పెంచాడు 9 సంవత్సరాలు రికార్డ్ అది రీసేషన్ ఛార్జీలు పెంచాడు కేంద్రంలో బీజేపీ తెలంగాణలో కోమరెడ్డి వెంకరెడ్డి చెప్పింది బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే నేను చెప్పలే కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని నేను చెప్పలే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ ప్రజల చేత గెలిపోతున్నటువంటి వాళ్ళ అతి ముఖ్యమైన నాయకుడే ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఎన్నికల ముందు కలవద్దనుకున్నాం ఎన్నికల అంటే కలిసిపోడేది అనుకున్నాం ఎన్నికల తర్వాత అధికారం వచ్చుకుందాం అనుకున్నా చెప్పి వాళ్ళు అయిపోయారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపిస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి హోల్సేల్ గా సిఎల్పి హోల్సేల్ గా టీఆర్ఎస్ వెళ్ళారు ప్రజలు ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఓటేస్తే వెళ్ళాము అది బీఆర్ఎస్ చేసినట్టే వాళ్ళ అధినాయకత్వమే భయపడుతున్నది ఆ స్ట్రాటజిస్ట్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజిస్ట్ వీళ్ళు వచ్చి ఢిల్లీలో ఏసీసీ భవన్ లో కలిసిర్రు మనం మన పార్టీ నుంచి గెలిచినా కూడా వాళ్ళు వేది కష్టపడి గెలిపిస్తే వాళ్ళు వేది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి పోతున్నారు పైసలకో వాటికో వేసే ముక్కలకు భయపడి ఆలోచించాలని పోతున్నారు కాబట్టి ఎందుకు కష్టపడాలి కలిసి పోటీ చేద్దాం అనుకున్నారు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసారు లీక్ చేసారు బయటికి వాళ్ళ కార్యకర్తలు కొంతమంది వ్యతిరేకించారు ఇప్పుడే వద్దు ఇప్పుడే అయిపోతే బీజేపీ ఇప్పటికే బాగా స్ట్రాంగ్ ఉన్నది ఇలా మరి బీజేపీని సింగిల్ ఎదుర్కొనే పరిస్థితి వాళ్ళ నాయకులు చెప్తున్నారు కాబట్టి ఎన్నికల వరకు డ్రామా చేద్దాం దూరం అన్నట్టు
అప్పుడు బీజేపీ బలం చేద్దాం, టీఆర్ఎస్ ను కాంగ్రెస్ కలిసి బలం చేద్దాం, బీజేపీ టీఆర్ఎస్ కొట్టే బలం చేద్దాం, ఎన్నికల టైంకు మళ్ళీ పొత్తు పెట్టుకుందాం, ఎన్నికల తర్వాత అధికారం పంచుకుందాం, అలా మన పాలసీ అది. సార్ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది, దాని కామెంట్ అదే ప్రాణ జ్వల పాట. ముఖ్యమంత్రి బిజెం మెతుకులకు ఆశపడే పార్టీ సిగ్గుండాలి. పోటీ ఏమంటాం అంటే మళ్ళీ చెప్తున్నా, పోటీ ఏమని నూట నిజంగా మీరు మనుషులైతే మీ పార్టీ గెలుస్తారని మీకు నమ్మకం ఉంటే, మీరు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మోచేతి నీళ్ళు తాగమని మీరు అనుకుంటే 119 స్థానాల్లో మీకు దమ్ముంటే పోటీ అయ్యారు. పోటీ అయితే డిపాజిట్ రాకుండా చూసేటువంటి బాధ్యత మాది. మీ సంగతి చూస్తాం, మేము భారతీయ జనతా పార్టీని ఓడించే దమ్ము అనకు లేదు. భారతీయ జనతా దేశం కోసం పనిచేసే పార్టీ. అంటే పాకిస్తాన్ వెళ్తే ఈ జగిత్యాల్లో పాకిస్తాన్ ఓడిపోతే జగిత్యాల నల్ల జనతా ర్యాలీ ఇచ్చారు. పాకిస్తాన్ ఓడిపోతే భారత్ మాతకు చేయనరు. పిఎఫ్ఐ ఫాల్సీయాలకు అడ్డాయ్యా జగిత్యాల రోడ్ మీద చెస్ట్ మీద పిఎఫ్ఐ జిందాబాద్ రాసుకున్న ప్రాంతం ఇది. ఎవరికి నిధులు ఖర్చేస్తున్నాయి పిఎఫ్ఐలకు? జగిత్యాలలో పిఎఫ్ఐ నిధులు ఖర్చేస్తున్నాయి. బీఆర్ఎస్ పాటిస్తారు, కాంగ్రెస్ పాటిస్తారు. ప్రమాణం చేయమని చెప్పి ఏదైనా ప్రమాణం చేయమని చెప్పండి. ఎంఏ పార్టీని పెంచి పోయిస్తారు ఎవడు? పాకిస్తాన్ కంటే సంపాదించుకున్న పార్టీ, ఈ దేశం కోసం ప్రాణాలిచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ తిండి తిండి పరదేశం పాదమాడే పార్టీ మీది, హిందువులను కించపరిచే పార్టీ మీది, హిందూ దేవాలయాన్ని కించపరి హిందూ దేవాలయాన్ని నిర్మించే పార్టీ, 15 నిమిషాలు నా సమయంలో నరికి సంతాన పార్టీ మీది, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కుమ్ము కాసే పార్టీ, ఓవైసీ ఓవైసీ కుటుంబం ఆస్తులు నిరుతులేదు తప్ప ఇక్కడ పాత బస్తీ ఎందుకు ఎలా అభివృద్ధి చెందలేదు అదే అడిగాను మేము. భాగ్యలక్ష్మి దేవాలయం అదే అడిగాను నేను. ఓల్డ్ సిటీ న్యూ సిటీ కావాలా లేదా? ఓల్డ్ సిటీ ఉన్న యువకులకు ఎందుకు పాస్పోర్ట్లు వస్తలేవు? ఓల్డ్ సిటీ యువకులకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు? ఓల్డ్ సిటీ కంపెనీలు ఎందుకు వస్తలేవు? ఓల్డ్ సిటీ ఫ్లేవర్ ఎందుకు వస్తలేవు? దేశంలో ప్రపంచంలో ఎక్కడ విధ్వంసం జరిగినా ఓల్డ్ సిటీ అడ్డా ఎందుకు అవుతుంది? నేరస్తులకు సెంటర్ ఎందుకు ఇస్తున్నారు? మీ ఆస్తి పాస్తులు ఎట్లా పడుతున్నాయి? మైనార్ బతుకలు నిర్ణయమవుతున్నాయి. త్రిభుత్ తలాక్ వల్ల మీకు నష్టమా లాభమా? త్రిభుత్ తలాక్ రద్దు చేస్తే మోడీ కూడా రద్దు చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? అంటే ముస్లిం మహిళలు స్వేచ్ఛగా ఉండద్దా? వాళ్ళు బాగుపడద్దా? వాళ్ళు దుబాయ్ ఉంటాడు, మస్కట్ లో ఉంటాడు, లండన్ ఉంటాడు, ఎక్కడో ఇరాక్ లో ఇరాన్ ఉంటాడు, పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ ఉన్నాడు. తలాక్ 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 అని వాట్సాప్ చేస్తాడు, మెసేజ్ చేస్తాడు, ఫోన్ ద్వారా చెప్తాడు. మహిళలు ఎవడో వాళ్ళే మహిళలు ఇంటి భారం తల్లిదండ్రులు భారం అవుతారు, ఆ పిల్లల తల్లిదండ్రులు భారం అవుతున్నారు. ఒక మంచి సర్వే చేసి ముస్లింల బతుకులు మైనార్టీ బతుకులు ఎందుకు అవుతుందని చెప్పి మోడీ గారు మంచి ఆలోచనతో త్రిభుజాన్ని రద్దు చేస్తే ఏముట్టింది నీకు? ఎందుకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కేసీఆర్ కి ఏం ముట్టింది? ఎందుకు సపోర్ట్ చేస్తారు? ముస్లిం మహిళలు ఆలోచిస్తున్నారు కదా, ఉత్తరప్రదేశ్ లో, గుజరాత్ లో, యూపీ ఎక్కడైనా కానీ, రాజా ఎక్కడైనా కూడా దేశంలో భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల అధికారంలో ఉంది. 18 రాష్ట్రాల్లో అధికారంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో కారణం ఏంటంటే ముస్లిం మహిళలందరూ కూడా ఎస్ భారతీయ జనతా పార్టీ కానీ మోడీ రాజ్యాన్ని రావాలి. ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలంటే మా కోసం ఆలోచిస్తుంటే మోడీ రాజ్యాన్ని రావాలి దేశవ్యాప్తంగా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఇలా 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. వారణాసిలో నేనే కలర్ వస్తాను. వారణాసిలో ముస్లిం మహిళలు ఓ చేతికి లోటస్, ఓ చేతికి మోడీ, వచ్చి పైన బీజేపీ రాసి రెండు చేతులు ఎత్తి 2 గంటల పాటు ముస్లిం మహిళలు ర్యాలీ తీసిరు వాళ్ళకి వారణాసిలో. మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు. పార్టీ పెరుగుతున్నప్పుడు కొన్ని 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 చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. దాన్ని భూతద్దలు పెట్టి చూడమే. భారతీయ జనతా పార్టీ ఎన్నికల వరకు అందరు కూడా నాయకులందరూ టికెట్ కోసం ఆశిస్తారు, ఇబ్బంది లేదు. ఎన్నికల వరకు టికెట్ అవ్వాలని కోరుకుంటారు. ఏ నాయకుడు టికెట్ కోరుకోవాల్సిందే. సర్వేల ఆధారంగా భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తుంది. అది నేషనల్ కమిటీ ఉంటుంది, పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది, దాంట్లో టికెట్ డిసైడ్ చేస్తారు. నిర్ణయించిన అభ్యర్థికి పూర్తి స్థాయిలో మద్దతు తెలిసినటువంటి కార్యకర్తలు, కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరైనా ఎన్నికల్లో పోటీ అని కూడా తప్పు కాదు, ఎన్నికల వరకు కూడా పోటీ అని కూడా తప్పు కాదు. ఒక ఆశతో ఆలోచితో వస్తారు, మరి తీసుకున్న పార్టీ తీసుకుంటానికి అందరూ శిరసవ కట్టుబడి ఉండేటువంటి పార్టీ, అటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇందులో ఏం బాధలేదు, ఇబ్బంది లేదు.